స్నేహితులారా గత పాఠ్యాంశంలో ఒక సర్వ సమీకరణం అంటే ఏమిటో చూశాము మనం ఈ సర్వ సమీకరణం కూడా చూశాము ఇప్పుడు ఈ పాఠ్యాంశంలో మనం కొన్ని ఉదాహరణలను చూద్దాం మరియు ఈ సర్వ సమీకరణం ఎలా వర్తింపచేయబడుతుందో తెలుసుకుందాం ఒక వెయ్యి పదిహేను యొక్క వర్గం యొక్క విలువను కనుక్కోగలరా ఈ సర్వ సమీకరణం ఇలా పెద్ద సంఖ్యల విలువలను కనుగొనడాన్ని సులభతరం చేస్తుంది మన మొదటి అడుగులో ఈ పెద్ద సంఖ్యను రెండు సాధారణ సంఖ్యల మొత్తంగా ఉంటుంది కాబట్టి ఒక వెయ్యి మరియు మొత్తానికి సమానంగా రాయడం జరుగుతుంది ఇప్పుడు ఈ సర్వ సమీకరణాన్ని ఉపయోగిద్దాం ఏని వెయ్యి మరియు బీని పదిహేను అనుకుందాం కాబట్టి ఇప్పుడు మనం సర్వ సమీకరణాన్ని ఉపయోగించి దాన్ని విస్తరించవచ్చు కాబట్టి ఏ వర్గం వెయ్యి వర్గం అవుతుంది ఈ విధంగా రెండు ఏబి ఇలా ఏర్పడుతుంది మరియు బి వర్గం ఇలా ఏర్పడుతుంది మనం దీన్ని ఇంకా సరళీకృతం చేస్తే మనకు లభిస్తుంది కాబట్టి మనం ఈ సర్వ సమీకరణాన్ని ఉపయోగించి మనం ఏదైనా సంఖ్య యొక్క వర్గాన్ని సులభంగా కనుక్కోగలుగుతామేమో చూద్దాం పదండి తదుపరి ఉదాహరణకి వెళ్దాం ఈ సమాసం యొక్క వర్గం యొక్క విలువను మీరు కనుక్కోగలరా మునుపటిలాగా ఈ సర్వ సమీకరణం ఇక్కడ కూడా మనకు సహాయపడుతుంది కాని ఇప్పుడు మనం ఏ మరియు బీలను దేనికి సమానంగా తీసుకోవాలి ఇక్కడ మనం ఏని ఐదు ఎక్స్ మరియు బీని ఏడు వైకి సమానమని అనుకుందాం కాబట్టి ఐదు ఎక్స్ ప్లస్ ఏడు వై యొక్క వర్గం దీనికి సమానమవుతుంది మరింత సరళీకృతం చేసినట్లయితే మనం దీన్ని చివరి సమాధానంగా పొందుతాము దీనికి ఇక్కడ సమాన పదాలు లేనందున ఇప్పుడు దీన్ని ఇంకా సరళీకృతం చెయ్యలేము కాబట్టి మనం చూసాం మనం ఒక సమాసం యొక్క వర్గం కనుక్కోడానికి కూడా ఈ సర్వ సమీకరణాన్ని ఉపయోగించవచ్చని పదండి చివరి ఉదాహరణ చూద్దాం మీరు మూడు ఎక్స్ వై ప్లస్ జెడ్ యొక్క వర్గాన్ని కనుక్కోగలరా సరిగ్గా చెప్పారు మళ్లీ ఈ సర్వ సమీకరణాన్ని ఉపయోగిద్దాం కానీ ఇప్పుడు మనం ఏ మరియు బి బదులు ఏం రాస్తాము ఈ సమీకరణంలో మనం ఏను మూడు ఎక్స్ వైకు సమానంగా మరియు బిను జెడ్ కు సమానంగా పరిగణించవచ్చు ఇప్పుడు మనకి కుడివైపు మూడు ఎక్స్ వై వర్గం ప్లస్ రెండు ఇంటూ మూడు ఎక్స్ వై ఇంటూ జెడ్ ప్లస్ జెడ్ వర్గం వస్తుంది దీన్ని ఇంకా సూక్ష్మీకరిస్తే మనకు తొమ్మిది ఎక్స్ వర్గం వై వర్గం ప్లస్ ఆరు ఎక్స్ వై జెడ్ ప్లస్ జెడ్ వర్గం వస్తుంది స్నేహితులారా ఈ పాఠ్యాంశంలో మనం ఈ సర్వ సమీకరణం ఎలా వర్తింపచేయబడుతుందో చూశాము తదుపరి పాఠ్యాంశంలో మనం ఈ సర్వ సమీకరణంను ఉపయోగిస్తున్నప్పుడు జరిగే కొన్ని సాధారణ తప్పులను చూద్దాం